తెలంగాణలో జూలై 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది స్కూళ్లను ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించడంతో విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది అయితే కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ తో ఆన్లైన్ క్లాసుల ఆఫ్లైన్ క్లాసుల అనే దానిపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది అయితే ప్రైమరీ విద్యార్థులకు కాకుండా పై తరగతుల విద్యార్థులకే ప్రత్యక్ష క్లాసులు నిర్వహించనున్నారు ఇక జూలై 1 నుంచి డిగ్రీ పీజీ వృత్తి విద్యా కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తారు మరోవైపు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను విద్యాశాఖ ప్రకటించింది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల షెడ్యూల్ విడుదలైంది పాలిసెట్ జూలై 17న జరగనుంది ఈ సెట్ ఆగస్ట్ 3న ఎం సెట్ ఆగస్ట్ 4 నుంచి 10 వరకు పీజీ ఈ సెట్ ఆగస్ట్ 11 నుంచి 14 వరకు ఐ సెట్ ఎంట్రన్స్ ఆగస్ట్ 19 నుంచి 20 తేదీల్లో లా సెట్ ఆగస్ట్ 23న ఎడ్ సెట్ ఆగస్ట్ 24 25 తేదీల్లో జరగనున్నాయి తెలంగాణలో జూలై 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది స్కూళ్లను ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించడంతో విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది అయితే కరోనా థర్డ్ వేవ్ టెన్షన్తో ఆన్లైన్ క్లాసుల ఆఫ్లైన్ క్లాసుల అనే దానిపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది అయితే ప్రైమరీ విద్యార్థులకు కాకుండా పై తరగతుల విద్యార్థులకే ప్రత్యక్ష క్లాసులు నిర్వహించనున్నారు ఇక జూలై 1 నుంచి డిగ్రీ పీజీ వృత్తి విద్యా కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తారు మరోవైపు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను విద్యాశాఖ ప్రకటించింది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల షెడ్యూల్ విడుదలైంది పాలిసెట్ జూలై 17న జరగనుంది ఈ సెట్ ఆగస్ట్ 3న ఎడ్ సెట్ ఎం సెట్ ఆగస్ట్ 4 నుంచి 10 వరకు పీజీ ఈ సెట్ ఆగస్ట్ 11 నుంచి 14 వరకు ఐ సెట్ ఎంట్రన్స్ ఆగస్ట్ 19 20 తేదీల్లో లా సెట్ ఆగస్ట్ 23న ఎడ్ సెట్ ఆగస్ట్ 24 25 తేదీల్లో జరగనున్నాయి తెలంగాణలో జూలై 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది స్కూళ్లను ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించడంతో విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ నడికి తెలుసుకుందాం మహేష్ సంతోష్ విద్యా సంవత్సరం ప్రారంభంపైన మంత్రి సత్యేందర్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు అదేవిధంగా డిగ్రీ పీజీ సంబంధించినటువంటి పరీక్షలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్లపైన కూడా ఉన్నత విద్యాశాఖ అధికారులతో రివ్యూ చేశారు మంత్రి సత్యేంద్ర రెడ్డి అయితే కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించినటువంటి దానిపైన క్లారిటీ వచ్చింది అదేవిధంగా పీజీ డిగ్రీ డిప్లొమో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పైన కూడా క్లారిటీ రావడం జరిగింది ఏదైతే జూలై మొదటి వారం నుండి జూలై చివరి లోపు డిగ్రీ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అదేవిధంగా పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పూర్తి చేయాలని చెప్పేసి ఆయా యూనివర్సిటీలకు ఈరోజు జరిగినటువంటి సమీక్ష సమావేశం తర్వాత మంత్రి సత్యేంద్ర రెడ్డి ఆదేశించారు అదేవిధంగా అంటే ఇవన్నీ కూడా పీజీ కానీ డిగ్రీ కానీ ఇవన్నీ కూడా ఆఫ్లైన్లోనే ఎగ్జామ్స్ జరగబోతున్నాయి దీంతోపాటు జూలై 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం చేయాలని చెప్పేసి చెప్పినటువంటి కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా జూలై 1 నుండి ప్రారంభం కానున్నాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు అదేవిధంగా ఫైనల్ ఇయర్ కావచ్చు పీజీ సంబంధించినటువంటి కోర్సులు కావచ్చు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కోర్సులు ఇవన్నీ కూడా జూలై 1 నుండి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కాబోతున్నాయి అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే జూలై 1 నుండి బ్లెండెడ్ మోడల్లో అంటే ప్రత్యక్ష తరగతులు అదేవిధంగా పరోక్షంగా ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలిసింది దీనిపైన మరి కాసేపులో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో జరిగేటువంటి అవకాశాలను డిగ్రీకి సంబంధించినటువంటి దానిపైన
ఆన్లైన్ ఆఫ్లైన్ లో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక హై స్కూల్ విషయానికి వచ్చినట్లయితే హాస్టల్స్ అదేవిధంగా మోడల్ స్కూల్స్ గురుకుల విద్యాలయాలు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనార్టీ కావచ్చు ప్రభుత్వ గురుకుల సంబంధించినటువంటి విద్యాలయాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ నిర్వహణ ఒకవేళ తరగతులను కనుక ప్రత్యక్ష తరగతులు కనుక నిర్వహించాల్సి వస్తే ఎదురైనటువంటి ఇబ్బందులు తీసుకో కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు వీటన్నిటిపైన స్టేక్ హోల్డర్స్తో అంటే ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టీ శాఖలతో మాట్లాడిన తర్వాత ఈ పాఠశాలల యొక్క ప్రారంభం పైన నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఉన్న 8, 9, 10 తరగతులకు సంబంధించినటువంటి విషయంలో ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విషయానికి వచ్చినట్లయితే జూన్లో జరగాల్సినటువంటి ఎంట్రన్స్ టెస్ట్లను వాయిదా వేయడం జరిగింది. జూన్లో జరగాల్సినటువంటి ఎంట్రన్స్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఒకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దీనికి సంబంధించినటువంటి డేట్ ఇంకా ఖరారు కాలేదు. అదేవిధంగా పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఎవరైతే ఉన్నాయో అవి జూన్ 19 నుండి 22 వరకు జరగాల్సి ఉంటే వీటిని ఆగస్టుకి వాయిదా వేయడం జరిగింది. ఆగస్టు 11 నుండి 14 వరకు పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టులు జరగబోతున్నాయి. అదేవిధంగా జూలై 5 నుండి 9 తేదీ వరకు జరగాల్సినటువంటి ఎంసెట్ పరీక్షలను కూడా వాయిదా వేయడం జరిగింది. ఇవి ఆగస్టు 4, 5, 6 తేదీలు అదేవిధంగా 9, 10 తేదీల్లో జరుగుతాయి. 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్, అదేవిధంగా 9, 10 స్టేడియంలో అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇక జూలై 1 జరగాల్సినటువంటి ఈసెట్ ఎగ్జామ్ని ఆగస్టు 3కి వాయిదా వేయడం జరిగింది. ఇంకా మిగతా డిగ్రీతో ముడిపడినటువంటి ఎగ్జామ్స్ ఏవైతున్నాయో ఎయిట్ సెట్ కానీ ఐసెట్ కానీ లాసెట్ కానీ ఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి డేట్లలో ఎలాంటి చేంజెస్ లేవు. ఐసెట్ సంబంధించి ఆగస్టు 19, 20 తేదీల్లో లాసెట్ ఆగస్టు 23 తేదీన ఎయిట్ సెట్ ఆగస్టు 24, 25 తేదీల్లో జరగనున్నాయి. అయితే పాలీ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ జూన్లో జరగాల్సి ఉంటే జూన్ 12 జరగాల్సినటువంటి పాలీ సెట్ ఎంట్రన్స్ను జూలై 17 తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఈసారి పాలిసెట్ ఆర్జీయుకేటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ కూడా పాలిసెట్ ఎంట్రన్స్ ద్వారా జరగనున్నాయి. ఈ పాలిసెట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ను కూడా ఈరోజు ఖరారు చేశారు. జూలై 15 సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎంట్రన్స్ పాలిసెట్ సంబంధించిన ఎంట్రన్స్ జరగనుంది సంతోష్. అయితే ఇక హై స్కూల్కి సంబంధించినటువంటి తరగతులు ఏ విధంగా ఉంటాయి అనే దానిపైన స్టేక్ హోల్డర్ తర్వాత మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దానిపై నిర్ణయం చెప్తామని చెప్తున్నా. ప్రస్తుతానికి ఇంకా రివ్యూ కొనసాగుతుంది సంతోష్. మహేష్, అలాగే ప్రైమరీ స్కూల్స్ పై ఎలాంటి చర్చ నడుస్తుంది? అంటే మొత్తం కూడా హై స్కూల్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక ఆలోచన చేస్తున్నారు. వెంటనే అన్ని తరగతులను ప్రారంభించినట్లయితే ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఇబ్బంది వస్తున్నటువంటి ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా స్కూల్స్లో అంటే కోవిడ్ నామ్స్ని పాటిస్తూ ప్రైవేట్ స్కూల్స్లలో అన్ని క్లాసెస్ని ప్రారంభించేటువంటి అవకాశం లేదు. ప్రత్యక్ష తరగతులు నిర్వహించేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా హాస్టల్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువ గురుకుల విద్యాలయాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా హాస్టల్స్ నిర్వహణ కరోనా కోవిడ్ నామ్స్ను పాటిస్తూ నిర్వహించడం ఇబ్బందికరమైనటువంటి నేపథ్యం. సో ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత విడతల వారిగా ఈ తరగతులను ప్రారంభించాలని చెప్పేసినటువంటి ఆలోచనతో ఉన్నారు. ముందు 9, 10 తరగతులను ప్రారంభించాలని చెప్పేసి అదేవిధంగా హై స్కూల్ సంబంధించిన అంటే ప్రైమరీ స్కూల్ సంబంధించినంత వరకు అయితే ముందు 1 నుండి 5 తరగతి వరకు ఆన్లైన్ అంటే 7 జూలై 1 నుండి అన్ని తరగతులకి క్లాసెస్ ప్రారంభమవుతాయి. అయితే దాంట్లో వేటిని ఆన్లైన్లో నిర్వహించాలి వేటిని ఆఫ్లైన్లో నిర్వహించాలి దానిపైన స్టేక్ హోల్డర్స్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఫస్ట్ జూలై 1 నుండి 7 తరగతి వరకు ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. 8, 9, 10 తరగతులకు మాత్రం ఆఫ్లైన్లో తరగతులు ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రైమరీ తరగతులు కూడా మొదట 1 ఆగస్టు 15 వరకు ఆన్లైన్లోనే ఉండేటువంటి అవకాశాలు అయితే అధికారులతో చర్చించినప్పుడు అధికారులు మాటలను బట్టి మనకు తెలిసినటువంటి విషయం సంతోష్. థ్యాంక్ యూ మహేష్.